సినిమాల్లో చూపించిన విలన్ల కంటే దారుణమైనటువంటి విలన్ రేవణ్ణ. ఎవరైతే జేడిఎస్ సంబంధించినటువంటి దేవగౌడ మనవడు కొడుకు, ఆ మనవడి అరాచకం, వీడియోలు తీస్తూ మరీ అరాచకం చేసే నీచాతి నీచుడు, వాళ్లతో కర్మగారి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులలో కీలకమైన వ్యాఖ్యలు చేశారాయన. కర్ణాటకకు చెందిన జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్ళని సహించకూడదని మోడీ చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మన దేశం దాటి వెళ్ళిపోవడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారే కారణమని ఆరోపించారు. ఒక్కలెగల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజ్వల్కి సంబంధించిన వీడియోలను పెద్ద ఎత్తున విడుదల చేయడం వెనక కర్ణాటక ప్రభుత్వం హస్తం ఉందన్నారు. టైమ్స్లో ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆరోపణ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఎందుకంటే అది శాంతి భద్రతల అంశం. కాంగ్రెస్తో జేడీఎస్ పొత్తున్న సమయంలో ఘటనలన్నీ జరిగినట్టు వీడియోలు చెప్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వీడియోలను సమకూర్చుకుని ఇప్పుడు ఒక్కలెగల ఓట్లు వేసిన తర్వాత వాటిని బయటపెడుతున్నారు. అది కూడా నిందితుడు విదేశాలకు వెళ్ళాక. ఇదంతా అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంటే ఎంపీపై ఒక కన్ను వేసి విమానాశ్రయాలపైన నిఘా ఉంచాలి కదా. అప్పుడేమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా వదిలేయడానికి చూస్తే ఇదంతా రాజకీయ క్రీడ అని స్పష్టమవుతుంది. అయినా ఇదంతా నాకు సంబంధించింది కాదు, దోషులు ఎవరిని విడిచిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఇలాంటి ఆటలకు అడ్డుకట్టపడాలి, చట్టపరంగా అన్ని అవకాశాలు ఉపయోగించుకుని కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రధానమన్నారు.